నర్సీపట్నం నియోజకవర్గం నాతవర మండలం చెర్లోపాలే పంచాయతీకి సంబంధించిన చేయూత పథకానికి అర్హులైన మహిళలను అర్హుల జాబితాలో చేర్చకుండా వేధిస్తున్నారంటూ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీరసూర్యచంద్ర ఆరోపించారు. ఈ రోజు చెర్లపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న అటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు కొంతమందికి చేయూత పథకం అందకుండా చేయాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు మరియు స్థానిక వైసీపీ నాయకులు కుట్రలో భాగంగా ఉన్నది లేనట్టుగా చూపించి చేయూత పథకం అందకుండా చేస్తున్నారని ఈ విషయం గురించి స్థానిక ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా నిరసన తెలియజేసి ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగిందని సూర్యచంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఓది చక్రవర్తి, నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, టౌన్ ప్రధాన కార్యదర్శి కొప్పాక కళ్యాణ్, సూరవర శ్రీను పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడం మతం చూడం అని చెప్పడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు ఎవరైతే సిఫార్సు చేస్తారో వాళ్ళకి తప్ప ఈరోజు పథకాలు రాని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ముఖ్యంగా చూస్తున్నాం, నర్సీపట్నం నియోజకవర్గం నాదవరం మండలం చెర్లపాలెం గ్రామంలో సుమారుగా కూలి పనులు చేసుకొని బతికి వాళ్ళు కూడా ఈరోజు జిఎస్టీలు ఉన్నాయని చెప్పి వాలంటీర్ లాగిల్లో రిజెక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు మేము జనసేన పార్టీ నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం, గత సంవత్సరంలో వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చాయని చూపి ఈరోజు 300 యూనిట్లు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మేము ఈరోజు ఆధారతో సహా లాస్ట్ 6 మంత్లలో కూడా ఎంత వచ్చిందో యావరేజ్గా కూడా ఏఈ గారు లెటర్లు రావడం జరిగింది. మేము ప్రూఫ్తో సహా ఈరోజు సబ్ కలెక్టర్ గారు ఈరోజు విచారణ చేపడతారని చెప్తే ఈరోజు ఆయా అన్యాయం జరిగిన లబ్ధిదారులందరినీ కూడా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. మరి దీని మీద తక్షణమే స్థానిక శాసనసభ్యులు కూడా ఈ చేయూత లబ్ధిదారులు అనర్హులుగా ఎందుకు ప్రకటించారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు మేము స్థానిక శాసనసభ్యులు కూడా తెలియజేస్తున్నాం. మొన్న చెప్పారు, నేను నర్సీపట్నం నియోజకవర్గంలో 35 కోట్లు చేయూతకి ఇవ్వడం జరిగిందని చెప్పారు. అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి అనర్హులుగా ఎవరున్నారో, వైసీపీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ తప్ప ఈరోజు సంక్షేమ పథకాలు రాని పరిస్థితి ఈరోజు ఉంది.